బాబు ఆదేశించారు కమిషనర్ పాటించారు బాబు కనుసన్నల్లోనే మత్స్యం కుంభకోణం అస్మదీయుల కోసం ప్రివిలేజ్ ఫీజ్ రద్దు ఆర్థిక శాఖ అనుమతి ఆమోదం లేకుండా తతంగం నోట్ ఫైళ్లపై చంద్రబాబు కొల్లు రవీంద్ర సంతకాలు రాష్ట్ర ఖజానాకు 1299.64 కోట్ల దండి చంద్రబాబు మాయలే అంత చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి కేబినెట్ ముందు పెట్టే ప్రతిపాదనలు ఒకటి అవి ఆమోదం పొందిన తర్వాత తమకు నచ్చిన పత్రాలు కలిపేసి మొత్తాన్ని కేబినెట్ ఆమోదించినట్లు జనాన్ని నమ్మించి కోట్లు కొట్టేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటే మనకు చూపించేది ఒకటి లోపల అమలు చేసేది ఇంకోటి ఎవరైనా అడిగితే అదేం లేదు ఇదంతా కేబినెట్ ఆమోదంతోనే జరిగిందని బుకాయింపు టీడీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి కర్త కర్మక్రియ అంతా చంద్రబాబు ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా కేబినెట్ కు తెలియకుండా అస్మదీయులకు చెందిన బెవరేజీలు మద్యం దుకాణాలు బార్లకు అడ్డగోలుగా ప్రయోజనం కల్పించారు అందుకోసం 2012 నుంచి మద్యం దుకాణాలపై ఉన్న 8% జీఎస్టీ బార్లపై ఉన్న 9% ప్లస్ జీఎస్టీ ప్రివిలేజ్ ఫీజును తొలగిస్తూ 2 చీకటి జీవోలు జారీ చేశారు తద్వారా ఖజానాకు 1299.64 కోట్ల మేర గండి కొట్టారు అందుకు మార్గం సుగమం చేస్తూ సంబంధిత నోట్ ఫైళ్లపై అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో పొల్లు రవీంద్ర డిజిటల్ సంతకాలు చేసినట్టు అధికారిక రికార్డులు వెల్లడిస్తున్నాయి వాస్తవానికి 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చింది అందుకు కేబినెట్ సమావేశం ముందు అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఓ నోట్ ఫైల్ని ప్రభుత్వానికి పంపారు మద్యం దుకాణాలు బార్లపై ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడమే కాకుండా 10 రెట్లు పెంచాలని ప్రతిపాదించారు కానీ ఆ ప్రతిపాదనను చంద్రబాబు ప్రభుత్వం కేబినెట్ దృష్టికే తీసుకువెళ్లలేదు నూతన మద్యం విధానంపై కేబినెట్ సమావేశంలో చర్చించి 2015 జూన్ 22న జీవోలు 2016 2017 జారీ చేసింది కానీ ఆ రెండు జీవోల్లో మద్యం దుకాణాలు A4 షాపులకు ప్రివిలేజ్ ఫీజు తొలగిస్తున్నట్టు కనీసం పేర్కొనలేదు కానీ అదే రోజు సాయంత్రం అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ప్రభుత్వానికి నోట్ పంపుతారు అందులో మద్యం దుకాణాలపై ప్రివిలేజ్ ఫీజు తొలగించాలని ప్రతిపాదిస్తూ అందుకోసం ఎక్సైజ్ చట్టంలోని 16(9) నిబంధనను రద్దు చేయాలని సిఫార్సు చేస్తారు ఆ నోట్ ఫైల్ను చంద్రబాబు కార్యాలయానికి పంపుతారు ఆ మేరకు కాపీ 2 పిఎస్ 2 సీఎం అని నోట్ ఫైల్లో స్పష్టంగా పేర్కొన్నారు అంటే ప్రివిలేజ్ ఫీజు తొలగిస్తున్న విషయం చంద్రబాబుకు పూర్తిగా తెలుసు కానీ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తున్న విషయం చంద్రబాబుకు కనీసం తెలియదని టీడీపీ న్యాయవాదులు ఈరాడు రామోజీరావు అడ్డగోలుగా వాదిస్తూ ఉండడం విడ్డూరంగా ఉంది ఇక చంద్రబాబు ఆమోదంతోనే ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ టీడీపీ ప్రభుత్వం అదే రోజు అంటే 2015 జూన్ 22 సాయంత్రం జీవో 218 జారీ చేసింది కేబినెట్ లో చర్చించి జీవోలు 216 217 జారీ చేశారు కానీ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తున్నట్టు జారీ చేసిన జీవో 218 గురించి కేబినెట్ లో చర్చించలేదు మద్యం దుకాణాలపై ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసి అస్మదీయులకు అడ్డగోలుగా ప్రయోజనం కల్పించిన చంద్రబాబు తమ సన్నిహితులైన బార్ల యజమానులకు కూడా అడ్డగోలుగా లబ్ధి చేకూర్చింది అందుకోసం చంద్రబాబు ఆదేశాలతో బార్లపై ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని అందుకోసం ఎక్సైజ్ చట్టంలోని 10(A) నిబంధనను తొలగించాలని అప్పటి ఎక్సైజ్ కమిషనర్ 2015 సెప్టెంబర్ 1న ప్రభుత్వానికి ఓ సర్క్యులర్ పంపారు కానీ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని బార్ల యజమానులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు కలికట్టు చేశారు అందుకోసం 2015 సెప్టెంబర్ 9న బార్ల యజమానులు ఓ వినతిపత్రం సమర్పించినట్టు రికార్డుల్లో చూపించడం గమనార్హం సెప్టెంబర్ 9న వినతిపత్రం సమర్పిస్తే అంతకు ముందు అంటే సెప్టెంబర్ 1నే ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని ప్రభుత్వానికి సర్క్యులర్ ఎలా పంపారన్నది చంద్రబాబే చెప్పాలి ఏకపక్షంగా బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేయాలని నిర్ణయించారు అప్పటి సీఎం చంద్రబాబు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆమోదంతోనే ఈ వ్యవహారాన్ని అడ్డగోలుగా నడిపారు అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర 2015 డిసెంబర్ 3న ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 2015 డిసెంబర్ 4న డిజిటల్ సంతకాలు చేయడం గమనార్హం కానీ అసలు ప్రివిలేజ్ ఫీజు రద్దు విషయం చంద్రబాబుకు తెలియదని టీడీపీ న్యాయవాదులు ఈనాడు రామోజీరావు వితండవాదం చేస్తూ ఉండడం ఎల్లో గ్యాంగ్ కుట్ర రాజకీయాలకు నిదర్శనం అయితే చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్ర ఖజానాకు 1299.64 కోట్లు గండి పడిందని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తప్పుబట్టారు.